గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ లవింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ రెవల్యూషన్. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి మనిషి తన లైఫ్లో అనుకున్న పని అనుకున్న విధంగా అనుకున్న రేంజ్లో జరగనప్పుడు, ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, కొంచెం కష్టం అనిపించిన ప్రతిసారి, తిరిగి ప్రయత్నం చేయని ప్రతిసారి తనకు తానుగా చెప్పుకునేటటువంటి మాట, ఇట్స్ మై బ్యాడ్ లక్, ఇట్స్ మై బ్యాడ్ లక్, ఇది నా దురదృష్టం అని. అయితే ఫ్రెండ్స్, ఆ దురదృష్టాన్ని దూరం చేసుకోవటం ఎలా? ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవటం ఎలా? ఆ దురదృష్టాన్ని తనిమి కొట్టడం ఎలా? దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ 5 మానసిక వజ్రాయుధాలని ఎవరైతే ప్రాపర్గా అర్థం చేసుకొని అప్లై చేయగలుగుతారో, రాబోయే రోజుల్లో దురదృష్టం మీ ధరికి రాదు, మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవటం మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. మరి చూద్దామా, ఆర్ యూ విత్ మీ? ఎస్. ఇందులో మొదటి మానసిక వజ్రాయుధం అపారమైన నమ్మకం. అపారమైనటువంటి నమ్మకం అంటే అద్భుతమైన నమ్మకం ఫ్రెండ్స్. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే, మీరు చేస్తున్నటువంటి పని జరిగిపోయినట్టు, సాధించినట్టు, అది సాధించి ఘన విజయాన్ని నమోదు చేసిన విధంగా మీరు నమ్మకాన్ని ప్రదర్శించుకోవాలి. ఎలా నమ్మాలంటే, ఆ నమ్మకం మాట వరుసకుగా ఉండకుండా మన బాడీలో ఉన్నటువంటి అణువణువు, కణ కణం అనంతమైనటువంటి నమ్మకంతో నిండిపోవాలి. అలాంటి అపారమైన నమ్మకంతో మీరు ఆ పనిని మొదలు పెట్టగలిగితే దురదృష్టాలన్నీ దూరమైపోయి అది అదృష్టంగా మారుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్. ఇక రెండవ మానసిక వజ్రాయుధం అత్యంత ఉత్సాహం. ఎస్, ఉత్సాహం. ఎస్, ఉత్సాహం. ఈ విధంగా ఒక ఉత్సాహం అనేది ఉండాలి. ఏదన్నా పని చేసేటప్పుడు మీ అణువణువున బాడీలో ఉన్నటువంటి ప్రతి భాగము ఉత్సాహముతో ఉర్రూతలుగాలి, కుతూహలముతో కసిగా ముందుకెళ్ళగలగాలి. ఉత్సాహం. ఎస్, నేను చదువుకుంటున్నాను, చదువు అన్నప్పుడు మన లోపల ఉత్సాహం కలగాలి. ఐఏఎస్ కొట్టాలి, ఉత్సాహం కలగాలి. తర్వాత ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఉత్సాహం కలగాలి. స్పీచ్ ఇవ్వాలి, ఉత్సాహం కలగాలి. ఎక్కడన్నా స్టేజ్ మీద ఎక్కాలి, ఉత్సాహం కలగాలి. లేదా ఒక పెద్ద బిజినెస్ని స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయాలి, ఉత్సాహం కలగాలి. మీరు ఏ పని అయితే చేయాలనుకుంటారో ఆ పనిలో ఉత్సాహము లేకపోతే అక్కడ దురదృష్టం జరుగుతుంది. ఉత్సాహం, అత్యంత ఉత్సాహం, మామూలుగా కాదు, బీభత్సమైన ఉత్సాహముతో ఆ పనిని మీరు మొదలు పెట్టగలిగితే దురదృష్టం మట్టు మాయం. ఇది సెకండ్ సీక్రెట్ మిత్రులారా. మూడవ మానసిక వజ్రాయుధం అమేయ సాహసం. సాహసం. ఎస్, I can. అలాంటి ఒక సాహసం అనేది ఉండాలి. సాహసం అంటే ఎలా ఉంటుందంటే, ఆ పనిని నేను మాత్రమే చెయ్యగలను, ఇంకెవరు చేయలేరు అనేటటువంటి ఒక అద్భుతమైన సాహసం ఉండాలి. సాహసముతోనే ఈ ప్రపంచాన్ని నిర్మించబడింది. ఈరోజు మనము చూస్తున్నటువంటి ప్రతి వస్తువు ఒక మనిషి యొక్క సాహసము, అతని యొక్క మేధస్సు నుంచి బయటకు వచ్చినటువంటి సాహసం యొక్క ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి వస్తువు మిత్రులారా. అలాంటి సాహసం అంటే నేనే చెయ్యగలను, నేనే చెయ్యాలి, నేను చేసి తీరుతాను, సాధించి తీరుతాను అనే ఒక సాహసం. ఎస్, అంటే అన్లిమిటెడ్ అన్నమాట. అది సాధ్యమయ్యేంతవరకు, సాధించేంతవరకు నిరుత్సాహం దగ్గరికి రాకుండా పోరాటం, ఒక యోధుడిలా పోరాటం చేసేటటువంటి లక్షణాన్నే సాహసం అంటారు. అలాంటి అద్భుతమైన సాహసాన్ని మీరు చేయగలిగితే ప్రపంచం పాదాక్రాంతం అవుతుంది మిత్రులారా. అలాంటి అద్భుతమైన ఆయుధం
ఇది సాహసం. అందుకే మనం చాలాసార్లు ఓడిపోతున్నాం. ఓడిపోయినా పడిపోయినా పర్వాలేదు, సాహసాన్ని మాత్రం కోల్పోకూడదు. అలాంటి సాహసంతో మొదలు పెట్టండి పనిని. నాలుగవ వజ్రాయుధం అఖండ సహనం. అఖండ సహనం, సహనం అంటే ఓపిక. మనం కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు పడిపోతూ ఉంటాము. పడిపోయిన ప్రతిసారి చాలామంది చిరాకు పడుతుంటారు, కోప్పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నిరాశ పడుతూ ఉంటారు. ఇవి చేయాల్సిన పని లేదు. ఓడిపోయిన ప్రతిసారి ఎంజాయ్ చేయాలి, ఓడిపోయిన ప్రతిసారి పండగ చేసుకోవాలి, ఓడిపోయిన ప్రతిసారి దాని నుంచి నేర్చుకోవాలి. ఓడిపోకట తప్పు కాదు మిత్రులారా, ఓడిపోకటే మనకు విజయానికి మొదటి మెట్టు. ఓటమి అంతము కాదు, అది విజయానికి మొదలు మాత్రమే. ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో చూస్తున్న ప్రతి వస్తువుని కనిపెట్టడానికి మన సైంటిస్టులు కొన్ని లక్షల సార్లు ఓడిపోయారు, వేల సార్లు ఓడిపోయారు. ఆలోచించటం నుంచి అప్లై చేయటం వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా మనం ఓడిపోవచ్చు. ప్రతి ఓటమి నుండి మీరు చిరునవ్వుని ప్రదర్శించి దాని నుండి నేర్చుకొని మీరు అడుగులు వేయగలిగితే అనంత అఖండ విజయాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. అంటే దానికి కావాలి ఓపిక. ఇది నాలుగవ వజ్రాయుధం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫ్రెండ్స్, ఆత్మ పరిశీలన. అంటే మనము కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. కొంతమంది వేరే వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు, ఆ మిస్టేక్స్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషి ఒక గ్రంథమే, ప్రతి మనిషి నుండి మనము నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవటాన్ని ఆత్మ పరిశీలన ప్రక్రియ అంటారు. సెల్ఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ డెసిషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలనలో భాగాలవుతాయి. ఎవరైతే ఆత్మతో మాట్లాడతారో, అంటే మనతో మనం మాట్లాడుకుంటామో, మనతో మనం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతామో, మనల్ని మనం దర్శించుకోగలుగుతామో, మీలో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు దర్శించిన రోజున దివ్య దర్శనం జరిగిపోతుంది మిత్రులారా. ఒక బుద్ధుడు, ఒక అల్లా, ఒక ప్రవక్త, ఒక జీజస్, ఒక శివుడు, ఒక కృష్ణుడు, ఇలా ప్రపంచములోని ఆధ్యాత్మిక అతీంద్రియ శక్తులన్నీ ఉద్భవించేది మీతో మీరు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే. అందుకే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన ద్వారా మీరు చేసినటువంటి తప్పుల నుండి మీరు పాఠాలు నేర్చుకుంటారు. ఆ పాఠాలు ఒక గుణపాఠాలుగా మారి మీ విజయానికి ఒక బాటగా మారుతుంది. అద్భుతమైన ఘన విజయాన్ని సాధించటానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ 5 మానసిక వజ్రాయుధాలని మీరు ప్రతి నిత్యం ప్రదర్శించగలిగిన రోజున ఈ దురదృష్టం అనేది మీ చింతకి రాదు, మీ ధరికి రాదు, మీకు కనిపించకుండా దూరంగా పారిపోతుంది. ఈ మానసిక 5 వజ్రాయుధాలని ఉపయోగించుకొని మీరు అనుకున్న విజయాలని సాధించి జీవితాన్ని నందనవనం చేసుకోవాలని ఆశిస్తూ ఈ మిత్రుడు, మీ మిత్రుడు రాజేష్, wish you all the best, my dear friends.